హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము ఈ మధ్యనే ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాము. ఈరోజు మన ఛానల్లో మా పూజా రూమ్ టూర్ చూద్దాం. సో ఇది చూసారా, ఇది మా పూజా రూమ్. అండ్ బోత్ సైడ్స్ కూడా మేము ఇలా వుడ్తో ప్యానెల్ చేయించుకున్నాము. అండ్ మిడిల్లో గ్లాస్ డోర్స్, దాని సైడ్లో మేము ఇలా వుడ్ ప్యానెల్ ఇచ్చుకున్నాము. అండ్ గ్లాస్ తీసుకుంటే బ్లర్ గ్లాస్, దాంట్లోనే డిజైన్ చేయించుకున్నాము పైన గోవింద నామాలు. అండ్ మిడిల్లో అలాగే మనం తీసుకుంటే విష్ణు శంకు చక్రాలు అండ్ కింద లోటస్ ఫ్లవర్స్, ఇలా డిజైన్ చేయించుకున్నాము. మేము పర్సనల్గా డిజైన్ చేయించుకొని వాళ్ళకి ఇచ్చాము. అండ్ ఇది మేము మంత్రాలయం వెళ్ళినప్పుడు కొన్నాము, అది డెకరేట్ చేశాను. యాక్చువల్గా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ పైన డోర్స్కి చూస్తే మీరు అక్కడ మ్యాగ్నెట్ పెట్టించుకున్నాము. మ్యాగ్నెట్ ఉండడం వల్ల పిల్లలు ఈజీగా దాన్ని తీయకుండా లాక్ లాగా ఉంటుంది. సో అందుకు మ్యాగ్నెట్ పెట్టించుకున్నాము. ఇప్పుడు లోపల చూద్దాం. సో పూజా రూమ్ సైజ్ వచ్చేసి 3x3. యాక్చువల్గా ఈ పూజా రూమ్ ముందుగా లేదు, మేము సపరేట్గా మళ్ళీ కట్టించుకున్నాము అపార్ట్మెంట్లో. ఇప్పుడు ఏ అపార్ట్మెంట్స్లో కూడా పూజా రూమ్ ఇవ్వడం లేదు, అందరూ కూడా మోడర్న్గా డిజైన్ చేసుకుంటున్నారు. సో మేము ఇలా బ్రిక్స్తోనే కట్టించుకున్నాము. పైన వచ్చేసి గ్రెనైట్ వేయించుకున్నాము, వైట్ గ్రెనైట్. అండ్ టైల్స్ చూసినట్లయితే మిడిల్లో మాత్రమే మేము ఒక డిజైనర్ టైల్స్ వేయించుకున్నాము. ఇవన్నీ కూడా మేము పర్సనల్గా వెళ్ళి చాలా షాప్స్ చూసి మాకు నచ్చిన డిజైన్స్ తెచ్చుకున్నాము. అండ్ సైడ్స్కి అలా వుడ్ ఫ్రేమ్ కూడా పెట్టించుకున్నాను, చూడ్డానికి బాగుంటుంది అని చెప్పి. అండ్ కింద మీరు చూసినట్లయితే ఇలా ఒక కబోర్డ్ చేయించుకున్నాము మనకి పూజ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి. అండ్ లోపల న్యూస్ పేపర్స్ వేసుకొని అరేంజ్ చేసుకున్నాను. అలానే పైన మనకి ఒక స్లైడింగ్ ఇచ్చారు. ఏవైనా పూజలు, వినాయక చవితి కానీ, వినాయకుడిని కూర్చోబెట్టినప్పుడు, వ్రతాలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుందని ఇలా చేయించుకున్నాను. సో ఇదే పూజా రూమ్కి అటాచ్ అయ్యి మనకు ఒక ఫాయర్ వాల్ వచ్చింది. అంటే మన మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఫస్ట్ కనపడేది ఈ వాల్ అన్నమాట. ఇది చాలా స్పెషల్గా డిజైన్ చేసుకున్నాము. అండ్ మా ఇంట్లో అందరికీ, మెయిన్గా నాకు కూడా చాలా ఫేవరెట్ ప్లేస్. సో చాలా బాగా డిజైన్ చేసుకున్నాం. దీంట్లో ఏమేమి పెట్టామో మీకు చూపిస్తాను. ఈ వాచ్ వచ్చేసి నేను పెప్పర్ ఫ్రైలో పర్చేస్ చేశాను. అండ్ ఇది వచ్చి మాకు 500 రూపీస్ పడింది. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బుద్ధుడు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ గిఫ్ట్ చేశారు, చాలా బాగుంది బుద్ధుడు. దాన్ని మంచిగా డెకరేట్ చేసుకున్నాము. ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి కూడా అమెజాన్లో తెచ్చుకున్నాను. 350కి 8 ప్లాంట్స్ వచ్చాయి. గ్రీన్ మ్యాట్ కూడా అమెజాన్లో కొన్నాను, 190 రూపీస్. అండ్ అలానే స్టోన్స్ కూడా అమెజాన్లోనే. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఐకియాలో పర్చేస్ చేశాము. ఐకియాలో వెళ్ళినప్పుడు ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి దివాళీకి మనం ఫ్లోటింగ్ క్యాండిల్స్ కొంటాం కదా, అది ఉంటే ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను. సో మొత్తానికి లుక్ అయితే ఇలా వచ్చిందనమాట, చాలా బాగుంది వీడియో కన్నా డైరెక్ట్గా చూస్తే. అండ్ సైడ్లో చూస్తే ఇలా బొమ్మలు, కృష్ణుడు నాకు భలే నచ్చిందండి. ఇది కూడా అమెజాన్లోనే, కృష్ణుడు, వీణ, ఈ రెండు వీణలు. అండ్ కింద చూసుకుంటే ఈ ఆవుది వచ్చేసి నేను ఎగ్జిబిషన్లో కొన్నాను సికింద్రాబాద్లో. అండ్ వెనక గ్రీన్ ప్లాంట్స్తో డెకరేట్ చేసుకున్నాము. కింద సాయిబాబా మేము ఎప్పుడో షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, ఆ సాయిబాబాని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్గా వచ్చింది, ఆల్మోస్ట్ 14 ఇయర్స్ బ్యాక్ గిఫ్ట్ అన్నమాట. ఇప్పుడు డెకరేట్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ కబోర్డ్లో ఒక ఫ్లవర్ వాస్ పెట్టేశాము. టోటల్గా మీరు ఫోయర్ వాల్ డిజైన్ చూస్తే అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఒక షిమరీ కర్టెన్ అరేంజ్ చేశాము. అండ్ అలానే బుద్ధుడి కింద కొన్ని కబోర్డ్స్ కూడా ఇచ్చారు స్టోరేజ్కి. ఒక స్లైడింగ్ ఇచ్చారు అండ్ కింద 2 కబోర్డ్స్ ఇచ్చారు. మనకి ఏమైనా ఐటమ్స్ ఉన్నా అక్కడ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ అయితే చాలా బాగా ఇచ్చారు. నేను టోటల్ హోమ్ టూర్ చేసినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి కొంచెం ఖాళీగానే ఉంది, ఏమీ స్టఫ్ లేదు పెట్టడానికి. సో ఇది మొత్తం మా ఫోయర్ వాల్ డిజైన్. దీని వెనకనే మనకి పూజా రూమ్ వచ్చిందనమాట. సో ప్లెయిన్గా గోడ ఉంటే బాగాలేదని చెప్పి ఇలా డిజైన్ చేయించుకున్నాము. ఫ్యూచర్లో ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చుకొని ఒక హ్యాంగింగ్ లైట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ప్రెజెంట్ అయితే ఒక వాల్తో డెకరేట్ చేసుకున్నాము, బట్ ఫ్యూచర్లో హ్యాంగింగ్ లైట్ పెట్టాలనేది నా ఆలోచన. అండ్ ఇప్పుడు అయితే ఇప్పుడు కూడా చాలా బాగుంది, ఇంకా లైట్ వేస్తే ఇంకా ఎలివేట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో హోమ్ టూర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.